హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు వచ్చేసి ఫిల్మోరా సాఫ్ట్వేర్ అనేది అయితే ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఫ్రీగా రిజిస్టర్ ఎలా అవ్వాలి అనే దాని గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఫిల్మోరా అనేది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఫిల్మోరాలో మీకు చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీరు ఫస్ట్ చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక మన టాపిక్ అనేది అయితే వచ్చేసి ఫిల్మోరా అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ మీరు మీ యొక్క క్రోమ్లోకి అనేది అయితే వెళ్ళాలి. మీ యొక్క క్రోమ్లోకి అనేది అయితే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఫిల్మోరా అనేసి అయితే టైప్ చేయాలి. ఫిల్మోరా డౌన్లోడ్ అనేసి అయితే మీరు అనేదైతే టైప్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇక్కడ ఫిల్మోరా డౌన్లోడ్ అనేది అయితే టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా వస్తాయి ఫ్రెండ్స్. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్లో వండర్ షేర్ ఫిల్మోరా 9 వీడియో ఎడిటర్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద అనేదైతే మీరు క్లిక్ చేయాలి. దీని మీద అనేదైతే మీరు క్లిక్ చేసిన తర్వాత ఫిల్మోరా యొక్క వండర్ షేర్ అఫీషియల్ సైట్ అనేదైతే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీ డౌన్లోడ్ అనేదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రీ డౌన్లోడ్ అనే దాని మీద మీరు అనేదైతే క్లిక్ చేయాలి. ఈ ఫ్రీ డౌన్లోడ్ అనే దాని మీద వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డౌన్లోడ్ అనేది అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అనేది అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక మీరు కింద చూసినట్లయితే నా యొక్క డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ వచ్చేసి మీకు ఆన్లైన్ సెటప్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు అనేది అయితే ఈ ఫైల్ అనేది అయితే ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక మీ యొక్క డౌన్లోడ్ అనేది అయితే అయిపోయిన తర్వాత మీరు అనేది అయితే మీ డౌన్లోడ్ అయిన ఫైల్ అనేది అయితే మీరు వచ్చేసి ఓపెన్ చేయాలి. మీ యొక్క డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఎలా వస్తుంది, దీని మీద ఎస్ అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ మీరు ఎస్ అనే దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇన్స్టాల్ అయితే వస్తుంది. ఈ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. మీకు ఈ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ అనేది అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే నా డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చినది 35% అనేది అయితే ఫినిష్ అయింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మీరు మీ యొక్క ఇన్స్టాలేషన్ అనేది అయితే ఫినిష్ అయిన తర్వాత మీకు స్టార్ట్ నౌ అనే ఆప్షన్ అనేది అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ అనేది అయితే వచ్చిన తర్వాత మీరు ఈ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ మీద అనేది అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఈ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక థ్యాంక్స్ ఫర్ ఇన్స్టాలింగ్ అనేది అయితే వస్తుంది. దీని అనేది అయితే క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, మీ డెస్క్టాప్ మీద అనేది అయితే వచ్చేస్తుంది కదా, దీన్ని అనేది అయితే ఓపెన్ చేయండి. మీకు అనేది అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ అనేది అయితే ఓపెన్ కావడం అనేది అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిల్మోరా అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఫుల్ ఫ్యూచర్ మోడ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 2 మోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈజీ మోడ్, ఫుల్ ఫ్యూచర్ మోడ్. ఫుల్ ఫ్యూచర్ మోడ్ అంటే అన్ని మోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఫుల్ ఫ్యూచర్ మోడ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ 16:9 అనేసి ఉంది కదా, దీన్ని అలాగే ఉంచండి. నెక్స్ట్ మీరు ఫుల్ ఫ్యూచర్ మీద అనే దాని మీద టైప్ చేసిన తర్వాత మీకు అనేది అయితే ఇక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది అయితే కంప్లీట్ అనేది అయితే అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అనేది అయితే కంప్లీట్ అయింది కదా, నేను మీకు అది ఎలా ఫ్రీగా రిజిస్టర్ చేయాలనే దాని గురించి కూడా చెప్తాననేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, అదేలాగా కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు రిజిస్టర్ అవ్వలేనప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ దగ్గర రెడ్ కలర్లో అనేసి అయితే ఉంది, అంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఇంకా అవ్వలేనట్లు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఈ రిజిస్టర్ చేయడానికి ఫ్రీగా మీరు ఫస్ట్ మీరు గూగుల్లోకి అనేది అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు గూగుల్లోకి అనేది అయితే వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ
మీరు ఏమని టైప్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఫిల్మోరా, ఫిల్మోరా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు వన్స్ ఫిల్మోరా ఫ్రీ రిజిస్టర్ అనే దానిపైన మీరు టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు అనేది అయితే చాలా సైట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి కదా. మీకు అనేది అయితే ఇక్కడ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఫిల్మోరా రిజిస్ట్రేషన్ కోడ్ ఫర్ ఫ్రీ విండోస్ ప్రొడక్ట్కి అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద అనేది అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీని మీద అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది అయితే ఇలా ఈ విధంగా అనేది అయితే ఓపెన్ కావడం అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మీరు కింద చూసినట్లయితే ఇవి లైసెన్స్డ్ ఈమెయిల్ ఫ్రెండ్స్, ఇందులో అన్ని పనిచేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు ఒక మెయిన్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడి వరకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అనేది అయితే ఫస్ట్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే డిస్కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే డిస్కనెక్ట్ చేయలేదు అనుకోండి ఫ్రెండ్స్, మీకు అనేది అయితే రిజిస్ట్రేషన్ అనేది అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఫిల్మోరా ఓపెన్ చేసినా సరే ఈ ఇలా రిజిస్టర్ చేయడం వల్ల మీరు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే ఉండకూడదు మీకు. ఎందుకంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా అన్రిజిస్టర్ అనేది అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే డిస్కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక చూస్తే నేను ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే, నా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే నేను ఇక డిస్కనెక్ట్ చేసేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, నాదైతే డిస్కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ లైసెన్స్డ్ ఈమెయిల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ C2941 అనేది, దీని అనేది అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫిల్మోరాలోకి అనేది అయితే వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది అయితే ఈ లైసెన్స్డ్ ఈమెయిల్ దగ్గర మీరు ఇందాక ఏదైతే కాపీ చేశారో అది పేస్ట్ చేయండి. నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ కోడ్ దగ్గరికి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ కోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రిజిస్ట్రేషన్ కోడ్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ అయితే పేస్ట్ చేసి మీకు రిజిస్టర్ నొక్కారండి ఫ్రెండ్స్, మీకు అనేది అయితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను, నాకు చూస్తే వండర్షేప్ ఫిల్మోరా హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అనే మెసేజ్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు అనేది అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అయితే డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేయకపోతే మీకు అనేది అయితే అవ్వదు ఫ్రెండ్స్, అది ఎందుకంటే బ్లాక్ చేసేసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.